నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ వైద్య అధికారిని డాక్టర్ సీమతాబుసా మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ నాలుగు దఫాలుగా ఉంటుందని ఆమె తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని వచ్చేవారు తమ సెల్ నెంబర్కి వచ్చే మెసేజ్ ఆధారంగా ఏదైనా ప్రూఫ్ తీసుకుని రావాలని అన్నారు. ఈ వ్యాక్సిన్ కేవలం ఆశా వర్కర్లు మాత్రమే నిర్వహిస్తారన్నారు. వ్యాక్సినేషన్ అనంతరం అరగంట పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఎవరికైనా దురద, జలుబు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటే భయపడాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ పనిచేసే సమయంలో ఇలాంటి లక్షణాలు ఉండొచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే నర్సులు, ఆశా వర్కర్స్, ఐసీడీసీఎస్ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. నేను డాక్టర్ సీమ, పిహెచ్సి కోవూరుపల్లి మెడికల్ ఆఫీసర్ ని. ఈ రోజు మన పిహెచ్సి కోవూరుపల్లిలో డ్రై రన్ అనే ప్రోగ్రామ్ కోవిడ్ వ్యాక్సినేషన్ పైన జరుగుతుంది. ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ కి ప్రిపేర్నెస్ గా మనం డ్రై రన్ అనేది ఈరోజు చేసుకుంటున్నాము. దీనికి కాను మనకి 5 వ్యాక్సినేషన్ ఆఫీసర్స్, 3 రూమ్స్ మనం ఇది చేస్తున్నాము. ఒకటి వెయిటింగ్ రూమ్, అబ్జర్వేషన్ వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్. ఫస్ట్ బెనిఫిషియరీ తన ఐడి కార్డ్ తీసుకుని, తన ఫోన్ మెసేజ్ తీసుకుని వ్యాక్సినేషన్ ఆఫీసర్ మన మహిళా పోలీస్ దగ్గర చెక్ చేసుకుని, హ్యాండ్ వాష్ చేసుకుని, శానిటైజర్ చేసుకుని తను లోపలికి రావడం జరుగుతుంది. తర్వాత వ్యాక్సినేషన్ ఆఫీసర్ 2 దగ్గరకు వెళ్తానండి. తన డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళ డేటాని తను ప్రాసెస్ చేసుకుని ఆన్లైన్ లో అప్డేట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ అప్డేషన్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ 3 దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వ్యాక్సినేటర్ అనమాట. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ దగ్గర నిలిస్తారు. వాళ్ళ బెనిఫిషియరీ కరెక్ట్ కాదా అని టిక్ పెట్టుకుని వాళ్ళు వ్యాక్సినేషన్ వేస్తారు. వేసిన తర్వాత వ్యాక్సినేషన్ ఆఫీసర్ 4 ఆశా దగ్గర అబ్జర్వేషన్ రూమ్ లో వెళ్తారు. తన అబ్జర్వేషన్ లో ఉంటారు. అక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా ఉండి అబ్జర్వేషన్ లో చూసుకుంటారు. పిహెచ్సి లో వాళ్ళకి ఏమన్నా కళ్ళు తిరగడం, ర్యాషెస్, అట్లా అడ్వర్స్ రియాక్షన్స్ ఏమైనా వస్తే మెడికల్ ఆఫీసర్ మేనేజ్ చేస్తారు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ప్రతి బెనిఫిషియర్ అబ్జర్వేషన్ లో పెడతారు. అండ్ హాఫ్ అన్ అవర్ వాళ్ళని వ్యాక్సినేషన్ ఆఫీసర్ 4 కీ పాయింట్స్ చెప్పి వాళ్ళని పంపిస్తారండి. ఆ 4 కీ పాయింట్స్ వ్యాక్సిన్ దేనికోసం ఇస్తారు, కోవిడ్ కోసం. నెక్స్ట్ సెకండ్ డోస్ కి 28 డేస్ తర్వాత రావడము, తర్వాత చిన్నపాటి జ్వరాలు, జలుబులు అట్లా ఉంటే ఆందోళన చెందవద్దని చెప్పడము, ఆ తర్వాత ఏఎన్ఎం ఫోన్ నంబర్, ఆశా ఫోన్ నంబర్, సూపర్వైజర్ ఫోన్ నంబర్ ఇచ్చేసి వాళ్ళకి ఏమైనా ఇంటికి వెళ్ళాక ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మెడికల్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కానీ ఫోన్ చేసి కాంటాక్ట్ చేయమని చెప్పి వాళ్ళని పంపించాలండి.